హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కూడాలో ఏపీలో 2024లో ఎలక్షన్స్ అయితే జరిగినాయండి. అయితే మనకి ఈ యొక్క ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ అయితే అధికారంలోకి అయితే వచ్చింది. అయితే మనకి ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో కింద మనకి 2024లో ఈ యొక్క ప్రభుత్వం అయితే మనకి మేనిఫెస్టోని అయితే తీసుకొచ్చిందండి. అయితే నాకైతే నచ్చిందండి ఈ యొక్క మేనిఫెస్టో. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీద, సో ఈ ప్రభుత్వం మనకు ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చండి. అయితే మనకి గతంలో సీఎం జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన మేనిఫెస్టో అయితే అది సూపర్ అని చెప్పుకోవచ్చు అప్పుడైతే. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కనుక 2024లో సీఎం జగన్ గారి మేనిఫెస్టో మీద ప్రజెంట్ అయితే ఇదే బాగుందండి. ఎందుకు బాగుందని చెప్తున్నాను కూడా మీకైతే చెప్తాను లాస్ట్లో. సో నేనైతే ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క తీసుకొచ్చినట్టు మేనిఫెస్టోలో ఏ అయితే పథకాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏది వర్తిస్తుంది అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతున్నాను. ఇక్కడ ముందు చూసుకుంటే ఇక్కడ ముందు మాట అయితే మనకి ఇచ్చారండి. అయితే నేనైతే ఇది మాత్రం చదవట్లేదండి. ఇక్కడ నుంచి మీకు ఏదైతే మెయిన్ పథకాలు ఉన్నాయో, సో ప్రజలకు వర్తించే పథకాలన్నీ కూడా ముఖ్యంగా అవి అయితే మనం చూసుకుంటే అయితే వెళ్దాం. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. మీకు అయితే డిస్ప్లే మీద మీకు కూడా టెలికాస్ట్ అయితే అవుతుంది కాబట్టి మీరు కూడా స్క్రీన్ కాస్టింగ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ చూడండి. అయితే మీకు ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బాబు సూపర్ 6 పేరుతో మీదకి ఎక్కడైతే తీసుకురావడం జరిగింది. మనకి సూపర్ 6 2.1 సంగృహం కింద మనకు కూడా తీసుకురావడం జరిగింది. అయితే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తున్నారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తున్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారండి. ప్రతి మహిళకి నెలకి 1500, 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అయితే ఇట్టారు. అయితే ఇక్కడ మనకి 18 సంవత్సరాలకే ఇది అప్లై అయితే అవుతుందండి. ఇక్కడ మనకు 19 సంవత్సరాలు ఇట్టారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ల ఏర్పాటు, అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టర్కు ప్రోత్సాహకాలు, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునఃప్రారంభం, విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇక క్రీడల విషయంలో చూసుకుంటే కనుక ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలకి అభివృద్ధి పరిమితి, రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మిస్తామని చెప్తున్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే సూపర్ 6 2.1 సంయుక్తం చూసుకుంటే ఇంటింటికి రక్షిత తాగునీరండి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ అయితే ఇస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్ టు రిచ్ పేదలను సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలు అయితే తీసుకొస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సౌభాగ్య పదం కింద మనకి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిని పెంచడానికి పటిష్టమైన చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తామని ప్రాంతాల అభివృద్ధి. సో చూసారు కదండి ఇక్కడ మనకి, సో చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలన్నింటిని కూడా మనకి ఆ ప్రాజెక్టులో ఉండేటువంటి వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు అయితే సబ్సిడీ అయితే ఇస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత మనం చూసుకుంటే కనుక బీసీ డిక్లరేషన్ అయితే తీసుకొచ్చారు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామంటున్నారు. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారండి. ఇక్కడ మనకి రజిక ధోబి ఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ, మత్స్యకార భరోస అండి, మత్స్యకార భరోస మనకి 10,000 నుంచి 20,000 చేశారు. జీవో నెంబరు 215 రద్దు చేస్తామని చెప్తున్నారు. బోట్ల మరమ్మతులకు ఆధునిక కమ్యూనికేషన్ ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అయితే ఇస్తామని పేర్కొంటున్నారండి. ఇక్కడైతే ఇక స్వర్ణకారులు అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. బీసీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు అయితే ప్రవర్తిస్తామని చెప్తున్నారండి. ఇక్కడ దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తాం, 5,000 కోట్లతో ఆదరణ పథకం ప్రవర్తిస్తామని అయితే చెప్తున్నారు. బీసీలకు అయితే మనకి చాలా పథకాలు అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక మహిళా సంక్షేమం చూసుకుంటే కనుక ఇక్కడ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు అయితే చేశామని చెప్తున్నారండి. అంటే మనకి డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు కూడా 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలకు
ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతన పెంపు దిశగా చర్యలు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన. విద్యార్థినులకు కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇక్కడ శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అయితే అందజేస్తామని చెప్తున్నారండి. శాశ్వతంగా మనకి ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ పత్రాలు ఉన్నాయో ఇవైతే అందిస్తామని చెప్తున్నారు. యాదవ కురుబా ఇక్కడ చూసుకుంటే మనకి అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్లు స్థాపనకు రాయితీలు. గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం కల్పిస్తామంటున్నారు. ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ఇక్కడ చూడండి, గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని చెప్తున్నారు. ఇదైతే నేను చదవట్లేదండి, ఉద్యోగస్తులు పెన్షనర్స్కి అయితే స్కిప్ చేస్తాను. సో మనం ఇక్కడ చూసుకుంటే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ రియంబర్స్మెంట్ అయితే చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక్కడ పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే ఇస్తామని చెప్తున్నారండి. చేనేత కళ ఉత్పత్తులు ఏ చేస్తుంటారో వారికైతే ఇక్కడ పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్లకు 200 యూనిట్లు విద్యుత్ ఇస్తామన్నారు. నాయి బ్రాహ్మణులకు అయితే ఇక్కడ దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు. షాపులకు అయితే కనుక 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే ఇస్తామంటున్నారు. గీత కార్మికులకు మద్యం షాపులు 10% కేటాయింపు ఇస్తామంటారు. 10% ఇక్కడ వడ్డీరే చూసుకుంటే క్యారీలో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తూ ఉంటున్నారు. పాడి రైతులకు సంబంధించి చూసుకుంటే పశువులు కొనుగోలు, దానా మందుల కొనుగోలుపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం గోకులాలకు ఏర్పాట్లు, మేత కోసం బంజరు భూములు కేటాయింపు, గోపాలమిత్రం పునర్నిర్మాణాత్మకం దిశగా చర్యలు. ఇంకా కాపు సంక్షేమం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్లు నిధులు కేటాయింపు. కాపుల అధికారిక అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాల నిర్మాణాలకు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమం చూస్తే కనుక జిల్లా వారీగా వర్గీకరణ అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకి పెన్షన్ మంజూరు, సప్లాన్ నిధులు వారి అభివృద్ధికి ఖర్చు చేస్తాం. ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో మూడు పునరుద్ధరణ, ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రు బాయ్, డాక్టర్ అచ్చెన్న తదితర హత్యలకు కారకులకు హైకోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ చేస్తామని కూడా పేర్కొనడం జరుగుతుందండి. ఆర్యవైశ్య సంక్షేమం కోసం ఇక్కడ మనకు రాశారండి. అదేవిధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూడా రాశారు. సో ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకి పెన్షన్, మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈదులకు కబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు, విజయవాడ సమీపంలో హౌస్ నిర్మాణం, 100 భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయింపు, మైనార్టీలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఇమాం మౌజంలకు ప్రతి నెల 10,000 మరియు 5,000 గౌరవ వేతనం, అర్హత ఉన్న ఇమాములను ప్రభుత్వం కాజీలుగా నియమించుట, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కొక్క ముస్లింకు 1 లక్ష ఆర్థిక సాయం అయితే చేస్తామని కూడా అక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక క్షత్రియ సంక్షేమం చూసుకుంటే కనుక భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం, ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తామంటున్నారు. అగ్నవర్ణ పేదల సంక్షేమం చూసుకుంటే కనుక కమ్మారెడ్డి, బెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారత అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. క్రిస్టియన్ సంబంధించి చూసుకుంటే కనుక క్రిస్టియన్ మిషనరీస్ ప్రావర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు, చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం, శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలేం యాత్రికులకు సాయం కూడా చేస్తామని ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవండి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంక్షేమానికి కృషి చేస్తామని చెప్తున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఇక సామాజిక భద్రత పెన్షన్లు 3,000 నుంచి 4,000కి అయితే పెంపండి. ఇది కూడా ఏప్రిల్ నుంచి అయితే ఇస్తామన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు. 100% వైకల్యం కలిగి ఉంటే కనుక వారికైతే 15,000 పెన్షన్ అయితే ఇస్తూ ఉంటున్నారు. ఇక కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 4,000 పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు.
వ్యవసాయం సంబంధించి చూసుకుంటే కనుక 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు, సబ్సిడీపై వ్యవసాయం పరికరాలు, ధరల స్వరీకరణ నిధి ఏర్పాటు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందించడం, పంటల బీమా వర్తింపు, రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల అమలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం, ZBNF చేపట్టి వారికి ఆర్థిక సాగు మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు, ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, గోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఆధునీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు, దళారుల దోపిడీలు అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ పటిష్టంగా అమలు, డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ, రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించి రైతులకు ఆదుకుంటాం, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇక పేదలందరికీ ఇల్లేండి, నాణ్యమైన ఇల్లు ఇస్తున్నారు. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని అయితే మంజూరు చేస్తామని చెప్తున్నారండి. ఇప్పటివరకు ఆల్రెడీ ఎవరికైతే స్థలాలు ఇచ్చారో వారందరికీ కూడా పక్కా ఇల్లు అయితే కట్టి నిర్మిస్తామని చెప్తున్నారు. అదే ప్లేస్లో అంటే వారికి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు అయితే నిర్మించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామని అయితే చెప్తున్నారండి. సాగునీటి రంగం, అదేవిధంగా మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తామని చెప్తున్నారు. రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సాగునీటి రంగంకి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కార్మికులకి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే సంక్షేమం చెప్పారండి. ఇక్కడ మనం చూసుకుంటే డ్రైవర్ సాధికారత సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు, డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు 4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ, బ్యాచ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు 15,000 ఆర్థిక సాయం, GO 21 రద్దు చేసి పైప్ లైన్ భారం తగ్గింపు, వాహనాలపైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, అసంఘటిత రంగ కార్మిక చంద్రన్న బీమా పునరుద్ధరణ, అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు. ఇక ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని చెప్పినారు. కాలేజీలకే రుసుము చెల్లించి సర్టిఫికెట్లు విద్యార్థులకు చేతికి వచ్చేటట్లు చేస్తామన్నారు. ఉచిత ఇసుక విధానం అయితే అమలు చేస్తామని చెప్తున్నారని, సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక చంద్రన్న బీమా పథకం అమలు చేస్తున్నారండి. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షలు బీమా సౌకర్యం ఉంటుందంటున్నారు. ఇక విద్యలో చూసుకుంటే KG-2 PG సిలబస్ని రివ్యూ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైన GO 115 రద్దు చేసి మూతపడిన పాఠశాలను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. వైద్యం ఆరోగ్యంలో చూసుకుంటే ఇక్కడ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని చెప్తున్నారు. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధ కేంద్రాల ఏర్పాటు, బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ. ఇక గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి చర్యలు తీసుకుంటే అరికడతామని చెప్పినారు. ఇక అక్వా రంగానికి కూడా మనకి అవసరం ఉన్న జిల్లాలో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీలు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కు 1.50 పైసాకి సరఫరా చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తామని చెప్తున్నారు. ఏవియేటర్ల సబ్సిడీని అందిస్తామని చెప్తున్నారు. ఏవియేటర్లని విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని చెప్తున్నారండి. ఇక సమగ్ర అభివృద్ధి అండి, చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్తున్నారు. చెత్త పన్ను రద్దు చేసి ఇంటి పన్ను సమీక్షిస్తామని చెప్తున్నారు. మౌలిక వసతులు కల్పన అని చెప్తున్నారండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్తున్నారండి. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇక ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. రాయలసీమ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పారిశ్రామికీకరణ పెట్టుబడులు తీసుకొస్తామంటున్నారు. పర్యాటకం కూడా మనకి మంచిగా చూస్తానంటున్నారు. పంచాయతీరాజ్ డిక్లరేషన్ అని పెట్టారండి. ఇక జర్నలిస్టులకి అక్రెడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం కల్పిస్తూ ఉంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ అండి, దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఇక్కడ మనకి రాశారండి. న్యాయవాదుల సమయం చూసుకుంటే కనుక న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ఉచిత న్యాయ సేవలు అందుబాటులోకి, లీగల్
డియాస్కిల స్థాపన, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైపండ్ నెలకు 10,000, జూనియర్ న్యాయవాదులకు శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు. అంటే మనకి 5,000 అయితే ఇచ్చారు ఇప్పుడు దాకా, ఇప్పుడు అయితే మనకి 10,000 అయితే ఇస్తున్నారని. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధ్యులకు అందులో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక దేవాలయాలు బ్రాహ్మణులకు అయితే సంక్షేమ పథకాల మీద తీసుకురావడం జరిగింది. హిందూ దేవాలయాల సత్రాలు ఆస్తులు పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు. ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలా చేస్తాం. వార్షిక ఆదాయంలో 50,000 పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం 15,000 పెంపు. వార్షిక ఆదాయం 50,000 తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు 5,000 నుంచి 10,000 పెంపు అని చెప్తున్నారండి. ఇలా మనకి బ్రాహ్మణులు కూడా మనకి ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ సంక్షేమం కూడా మంచిగా అది తీసుకురావడం జరిగిందండి. సో ఇలా యొక్క కూటమి ప్రభుత్వం అయితే మనకి ఇవన్నీ కూడా పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. సో నేను అందుకే ఏంటంటే ఆ యొక్క ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో కన్నా ఈ యొక్క ప్రభుత్వంలో అయితే చాలా పథకాలు అయితే ఇంక్లూడ్ అయితే చేశారండి. సో ఒక డ్వాక్రా రుణమాఫీ తప్ప మిగతా పథకాలన్నీ ఇందులో అయితే పొందుపరిచారండి. సో అందుకే నాకైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కన్నా టీడీపీ మేనిఫెస్టో అయితే నాకు నచ్చిందని అయితే చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇవాళ లైక్ చేయండి, కొడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.